పాలన పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలి. సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలుసుండాలి. అలాగే లోటుపాట్లు ప్రభుత్వానికి తెలియాలి. ఈ రెండింటి మధ్య ఓ వారధి కావాలి, సంధానకర్తలు కావాలి. అంటే ఓ వ్యవస్థ కావాలి, అదే వాలంటీర్ వ్యవస్థ. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఓ విప్లవాత్మక మార్పు. గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా జాతిపిత 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ఈ వాలంటీర్ల వ్యవస్థను మన జగనన్న ప్రారంభించారు. ఈ వాలంటీర్ వ్యవస్థ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది. కులం లేదు, మతం లేదు, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటమే ఈ వాలంటీర్ల పని. తమ పరిధిలో ఉండే 50 కుటుంబాల వినతులు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం పనిచేస్తారు. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయ అధికారులతో అనుసంధానమై విధులు నిర్వర్తిస్తారు. ప్రభుత్వ పథకాలు లేదా సహాయాన్ని ఇంటి వద్దకే వెళ్లి అందిస్తారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలనను ఇంటి ముంగిటికే తీసుకువచ్చారు మన జగనన్న. ప్రతి వాలంటీర్కు గుర్తింపు కార్డులు ఉంటాయి. వాలంటీర్లు ప్రజలకు చేసే సేవకు గాను ప్రోత్సాహకం కింద ప్రతి నెల 5,000 రూపాయలను అందజేస్తోంది ప్రభుత్వం. మహాత్మాగాంధీ చెప్పినట్లు పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనే మాటలను ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిజం చేశారు మన జగనన్న. మీ అందరికీ కూడా మనసారా సెల్యూట్ చేస్తా ఉన్నాను.